నమస్కారం ఎస్ఎస్సి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగపరచుకోవాలి. జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే మోదుగుల. వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ట్రాక్ అభివృద్ధి కృషి చేయాలని సూచించిన రాయపాటి సాంబశివరావు. విద్యార్థులు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరిన కమిషనర్ నాగలక్ష్మి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగపరచుకోవాలని పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సూచించారు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఆర్ అగ్రహారం 22వ డివిజన్లో ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. गवर्नमेंट परंगा संक्षेम कार्यक्रम अंदर वाल अच्छे सभे जन्मभूमि कार्यक्रम अंदर जन्मभूमि कार्यक्रम अटे पेदवा पड़गने कार्यक्रम संक्रांति पड़ग मुझे जन्मभूमि कार्यक्रम इपड़ना मैं जन्मदी కొరటపాడు ట్యాంక్ బండ్ వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం స్థానిక కొరటపాడులోని ట్యాంక్ బండ్లో నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ నగరంలోనే కొరటపాడు వాకింగ్ ట్రాక్ చాలా పెద్దదని, ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ట్రాక్ను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. ట్రాక్ అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా సాంబశివరావు ఎన్నికైన సభ్యులకు అభినందనలతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, బోనగోయిన శ్రీనివాస్ యాదవ్ హాజరవగా, ప్రెసిడెంట్ గట్టు వెంకటకోటయ్య, వైస్ ప్రెసిడెంట్ వెన్న శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రెసిడెంట్ గట్టు వెంకటకోటయ్య మీడియాతో మాట్లాడారు. ఎస్పీ త్రిపాఠి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ హైలాండ్లో జరిగే సినీ సభకు, ముక్కోటి మహోత్సవాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ శాఖ నుండి పూర్తి బందోబస్తు ఏర్పాటు చేస్తామని, అలాగే విఐపీల తాకిడి నేపథ్యంలో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామని ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మీడియాకు తెలిపారు. ట్రాఫిక్ సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపుతామని, దానికోసం ప్రజలందరూ తమ సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో డిఎస్పీ గోగినేని రామాంజనేయులు, పట్టణ రూరల్ సిఐలు బ్రహ్మయ్య, సురేష్ బాబు, ఎస్ఐలు వాసు, నారాయణ, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జీవితాన్ని నేటి మహిళలు ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి వైపు పయనించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. స్థానిక పాత బస్టాండ్ సమీపంలోనే ఉర్దూ బాలుర పాఠశాలలో ఐద్వా ఐడియా టిఎన్యుఎస్ల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. మంత్రి రావెల, ఎమ్మెల్సీ రామకృష్ణ సావిత్రిబాయి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రావెల మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహిళలకు వీరవనిత అని, ఆమె ఆశయ సాధనకు మహిళలు నడుం బిగించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని గుర్తించి రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం శుభపరిణామమని అన్నారు. కార్యక్రమంలో టిఎన్యుఎస్ ప్రధాన కార్యదర్శి ఎన్ శేషగిరిరావు, చార్వాక, కాశీ మాస్టర్ బి విజయలక్ష్మి, సుజాత, ఐద్వా ఐడియా కార్యకర్తలు పాల్గొన్నారు. నగర అభివృద్ధిని కాంక్షిస్తూ కిట్స్ కాలేజ్ విద్యార్థులు కలెక్టరేట్ వద్ద ప్రహరీ గోడలపై పెయింటింగ్స్ వేశారు. కార్యక్రమాన్ని తిలకించిన మున్సిపల్ కమిషనర్ నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. చెత్తను రోడ్లపై పడవేయకుండా ఇంట్లోనే డస్ట్బిన్ వినియోగించుకోవాలని ఆమె సూచించారు. కిట్స్ కాలేజీ విద్యార్థులను అభినందించిన కమిషనర్ నాగలక్ష్మి విద్యార్థులు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. పెయింటింగ్స్ తో మెసేజెస్ తో అందమైన సిటీగా మార్చాలనేది మన ఉద్దేశం అండి. సో దీనికి మనకి లోకల్లీ ఉన్న అసోసియేషన్స్, ఎన్జిఓస్ కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ, యూత్ కానీ బాగా సహకరిస్తున్నారు. సో ఇవాళ కూడా మనం ఈ కలెక్టరేట్లో కలెక్టరేట్ రోడ్ అనేది వాల్ పెయింటింగ్ చేయడం, తర్వాత మన జెడ్పీ ఆఫీస్ రోడ్ కూడా వాల్ పెయింటింగ్ చేయాలనేది ఇవాళ తీసుకున్నాము. సో దీనికి మనకి రెగ్యులర్ సపోర్టర్స్గా మార్గం అనే ఎన్జిఓ వాళ్ళ వాలంటీర్స్తో రెగ్యులర్గా సపోర్ట్ చేస్తున్నారు. అది కాకుండా ఇవాళ మనకి ఇక్కడ కిట్స్ కాలేజ్ నుంచి కూడా దాదాపు 100 మంది స్టూడెంట్స్ వేరియస్ స్ట్రీమ్స్ నుంచి తీసుకొచ్చారు. సో వాళ్ళ మేనేజ్మెంట్కి, వాళ్ళ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్కి అందరికీ కూడా ఒక బిగ్ థ్యాంక్స్ అండి.
అండ్ ఇలాంటి ఒక సోషల్ కాస్ కి వచ్చిన స్టూడెంట్స్ యూత్ వాళ్ళ మైండ్ సెట్ ని సిటిజన్స్ అందరూ కూడా అర్థం చేసుకొని పోస్టర్స్ ఎక్కడ కూడా వాల్స్ మీద అతికించకుండా వాల్స్ ని బ్యూటిఫుల్ గా అందంగా ఉంచాలి అనేది మనం అందరినీ కోరుకుంటున్నాం మన నగరపాలక సంస్థ తరపులో కూడా యాడ్స్ కి పోస్టర్స్ కి మనం లిమిటెడ్ స్పేసింగ్ అనేది ఆల్రెడీ ఇచ్చున్నామండి హోర్డింగ్స్ కానీ సెంట్రల్ డివైడర్స్ లో లాలీపాప్స్ కానీ ఎలక్ట్రిక్ పోల్స్ లో బోర్డ్స్ కానీ దాన్ని మాత్రమే వాడాలనేది కోరుకుంటున్నాం అండ్ ఇప్పటి వరకు మనం 3 పోలీస్ కేసెస్ కూడా అగైన్స్ట్ పోస్టర్స్ ఎవరెవరు అతికించారో వాళ్ళ మీద ఫైల్ చేయడం జరిగింది సో మిగిలిన సంస్థలు అందరికీ కూడా మన విన్నపం ఏంటంటే ఈ మన సిటీని బ్యూటిఫుల్గా ఉంచాల్సినది ప్రతి ఒక్క పర్సన్ రెస్పాన్సిబిలిటీ సో మన అందరూ కూడా డివైడర్స్లోనే ఎక్కడెక్కడో పోస్టర్స్ అతికించకుండా దాన్ని రోజు ఎవరో తీసి మళ్ళీ ఫైన్ వేయడం అలాంటి ఆ నెగటివ్ ఇది కాకుండా ఒక ప్రొయాక్టివ్గా మనమే పాజిటివ్గా లేదు మనం అతికించొద్దు ఏదైనా పబ్లిసిటీ ఉంటే మన సోషల్ మీడియా కానీ అదర్ ప్లాట్ఫామ్స్ని ముందు ఉపయోగించుకోవాలనేది కోరుకుంటున్నాము సో ఈ యాక్టివిటీ ఆల్రెడీ మనం స్టాగర్డ్గా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో చేస్తున్నాము ఇప్పుడు గాంధీ పార్క్ వాల్ విజ్ఞాన్ మందిర్ దగ్గర తర్వాత నాస్ సెంటర్లో స్కూల్ మన జలగం రామారావు స్కూల్ దగ్గర అమరావతి రోడ్లో హిందూ కాలేజ్ స్టూడెంట్స్ హెల్ప్ చేశారు తర్వాత మనకి ఫీవర్ హాస్పిటల్లో చేసాము ఇలా చాలా చోట్ల ఆల్రెడీ చేస్తున్నాము ఇది కంటిన్యూస్ యాక్టివిటీ సో మనకి స్టూడెంట్స్ మిగిలిన కాలేజెస్ కూడా అందరు సపోర్ట్ చేయాలనేది కోరుకుంటున్నామండి మీరు అందరూ చేస్తే గుంటూరు కూడా ఒక బ్యూటిఫుల్ సిటీగా ఒక పోస్టర్ ఫ్రీ సిటీగా డెఫినెట్గా తయారవుతుంది దానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఇంట్లో ప్రతి స్టూడెంట్ ఇంట్లో కానీ లేకపోతే పబ్లిక్లో కానీ ఈ పని చేయొద్దు అని స్టూడెంట్స్ మాత్రమే చెప్పగలడు ఏజ్ అంటే చిన్న ఏజ్లో కుర్రలు మాత్రమే అంటే మనం ఆఫీసర్స్ని పెట్టి వాళ్ళని పెట్టి అయితే చేయలేం అదే స్టూడెంట్స్లో కనుక అవేర్నెస్ వస్తే ఖచ్చితంగా పబ్లిక్లో అవేర్నెస్ తొందరగా రావడానికి ఆస్కారం ఉంది ఇటువంటి కార్యక్రమాన్ని ఎన్నుకొని ఈ టౌన్ని ఈ గుంటూరుని బ్యూటిఫుల్ సిటీగా చేయడానికి కంకణం కట్టుకున్న ఒక కమిషనర్ గారిని అలాగే కలెక్టర్ గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమం జయప్రదం వాళ్ళు కోరుకుంటాం కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముత్యాలరావు మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమం అస్తవ్యస్తంగా మారిందని సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారని అన్నారు గత సంవత్సరం జన్మభూమిలో ఇచ్చిన ఫిర్యాదులు ఇంకా పరిష్కారం కాలేదని తెలిపారు నగరపాలక సంస్థ 150 సంవత్సరాల సంబరం కోసం 500 కోట్ల రూపాయలు ఎందుకని ప్రశ్నించారు వాళ్ళ ద్వారా నగరాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేయకుండా ఉంటే దిప్పాకుళ్ళు పోతా ఉన్నారు తప్పకుండా ప్రజలు మీకు మూల్యం చెల్లిస్తారు ఎన్నికల రూపంలో పోస్టర్ ఫ్రీ సిటీకి ఓటర్ల మార్పులు చేర్పులకి అన్ని రాజకీయ పక్షాలను పిలిచి మీటింగ్ పెట్టినటువంటి నగరపాలక సంస్థ అధికారులు 150 సంవత్సరాల పండగ విషయంలో ఎందుకని పిలిచి రాజకీయ పక్షాల సలహాలు సంప్రదింపులు తీసుకోపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రస్థాయిలో ఖండిస్తూ ఉన్నాం ప్రజాప్రతినిధి ద్వారా మీరు తెలుసుకోండి రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు కొంతకాలం కాంగ్రెస్ అధికారం ఉండదు కొంతకాలం తెలుగుదేశం అధికారం ఉండదు కానీ ఎక్కువ కాలం గుంటూరు నగరంపై గుంటూరు మున్సిపాలిటీపై అధికారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని మీరు గౌరవించక గుర్తించక 150 సంవత్సరాల పండగలో భాగస్వాములు చేయపాటని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ మీరు కనుక 15 రోజుల్లో ఒక నిర్ణయం కలగకపోతే మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడి చేస్తామని 150 సంవత్సరాల పండగను కూడా కమిషనర్ ఛాంబర్ ముందు మేము గొరవ చేస్తామని చెప్పి కూడా కమిషనర్ ఛాంబర్ ముందు ధర్నా చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తెలియజేస్తాం నూతనంగా ఏర్పడుతున్న మోడల్ పోలీస్ స్టేషన్ను ఐజీ సంజయ్ పరిశీలించారు పోలీస్ స్టేషన్లలో పోలీసులు సఖ్యతగా ఉండాలని ఆయన సూచించారు అలాగే స్టేషన్లలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు కార్యక్రమంలో ఎస్పీ త్రిపాఠి డీఎస్పీ సరిత తదితరులు పాల్గొన్నారు ఇంతటితో సమాప్తం తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు రుచికి రుచి శుచికి శుచి.